వాస్తవాలు మాట్లాడితే జర్నలిస్టుల మీద ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఏం బూతులు తిరుగుతున్నారో ఏం దాడులు చేస్తున్నారో అనేదానికి ఉదాహరణే ఈ ఫోన్ కాలింగ్ బెదిరింపును చూడండి. మీవే దొరికినవా మీకు పనికి మాలిన టైటిల్స్ పెట్టుకుంటే ఏం వార్తలు ఏం కథ నువ్వు వార్తలు చదువుకుంటే చదువుకో గదేం టైటిల్ నాకు అర్థం కాదు దానికి నువ్వు చదివిన వార్తకి ఏమన్నా సంబంధం ఉందా ఏమైంది ఏమైంది టైటిల్ పెట్టినవన్నా మ్యాటర్ లోపల మ్యాటర్ లో పోతే తెలుసుద్ది పోయినా కనుకనే అడుగుతున్నావు లోపల ఏముంది ఏమున్నాయి బిఆర్ఎస్ బరువు కాంగ్రెస్ బాధ్యత లేదన్నారు దానికి హరీష్ రావు కాదు లేదు హరీష్ రావు ముంచాడు దీనికి అరే టైటిల్ ఏదో ఒకటి పెడితేనే చూస్తారు కదా లేకపోతే హరీష్ రావు చెడ్డోడు అంటే చూస్తారా ఛానల్ నీ ఛానల్ కోసం ఏది పడితే అది మాట్లాడతావు నువ్వైతే అరే తీర్మాన మల్లన్న మాట్లాడితే ఏం చేస్తున్నారు వారికి ఏం చేయాలో అయితే వారు జీక్తాడు నువ్వు కూడా జీక్తావా వాళ్ళ గురించి నీకెందుకు నాకు అర్థం అరే నువ్వు అడిగావు చెప్పాను అయిపోయా నీకెందుకు నువ్వు చీకుతో అన్న పదం ఉపయోగించాగా మరి ఆయన ఏం చేయట్లేదు ఇప్పుడు కవిత కవిత హరీష్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఎట్లాగింది అరే నా ముచ్చట అయితే అది హరీష్ రావు నువ్వు చెప్పినావు కదా నీ ముచ్చట కాకుండా నువ్వు హరీష్ చెప్పినావు కదా సీఎం పదవి వ్యామోహం లేదనేది మేము అనుకుంటున్నాం అరే అది చెప్తే సీరియల్ లో తమాచ ఏముంటది రేపటి భాగంలో చూడాలి అది సరే నువ్వు పేరు మోసిన జర్నలిస్ట్ జర్నలిస్ట్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి అరే స్పెల్లింగ్ అవసరం లేకపోయినా మాట్లాడేటోళ్ళు ఉన్నది ఇలా రాజకీయ నాయకుడికి అర్థం చెప్పు ఏమ్రా మళ్ళొకసారి మాట్లాడు చూద్దాం మళ్ళొకసారి మాట్లాడు ఏ మళ్ళొకసారి మాట్లాడు రా మరి అరే అడ్రస్ నీకెందుకు నువ్వు తెలుసుకోరా నువ్వు అధికార పార్టీ వాడి కదా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని నువ్వు జర్నలిస్ట్ గా ఏం పనికి వస్తావు అంటున్నా అరే రాజకీయ నాయకుడిగా నువ్వేం పనికి వస్తావు అంటున్నా తిట్టేటోడివి ఎవరు మీ రాజకీయ నాయకులం కాదు నువ్వు అన్నావు కదా ఇప్పుడు రాజకీయ నాయకులం అని చెప్పలే మరి రాజకీయ నాయకుడి తరపున మాట్లాడుతున్నావు కదా ఎవరు మాట్లాడతాం భయ బరాబర్ మాట్లాడతాం మేము కూడా బరాబర్ మాట్లాడతాం ఏం మాట్లాడతావు నువ్వేం మాట్లాడతావు జర్నలిస్ట్ స్పెల్లింగ్ చెప్పున్నా అరే నీకెందుకు చెప్పాలా నువ్వు పీకరీకి మాట్లాడుతున్నావా అరే నీకెందుకు చెప్పాలంటున్నా చెప్తే ఏం చేస్తావు అడ్రస్ చెప్తే పగలు తెగుతావా చెప్తావా ఇప్పుడు ఒక్కటే అడుగుతా చెప్పు కవిత మన అరెస్ట్ ఎందుకు చేయలే